నమస్కారం, విఎస్ 9 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఏపీలో 14 మంది స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు. ఏపీలో టీడీపీ రెబల్స్ ను సస్పెండ్ చేసిన అధిష్టానం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది. కేసీఆర్ నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు జరిగింది. గాజు గ్లాసు గుర్తు కూటమి అభ్యర్థులను టెన్షన్ పెడుతోంది. మచిలీపట్నం, జగ్గైపేట నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును ఎన్నికల అధికారులు కేటాయించారు. గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్గా గుర్తించడంతో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తున్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో నవతరం పార్టీ అభ్యర్థి కూడా గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఇది కూటమి అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది. అయితే గాజు గ్లాసు గుర్తును జనసేన పోటీ చేసే స్థానంలో కాకుండా మిగిలిన చోట్ల కేటాయించొద్దంటూ ఎన్నికల కమిషన్ కు జనసేన పార్టీ విజ్ఞప్తి చేసింది. అయితే రాష్ట్రంలో దాదాపు 25 నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ రిటర్నింగ్ అధికారులు కేటాయించడం ఇప్పుడు టెన్షన్ పెడుతోంది. రిటర్నింగ్ అధికారులను స్వతంత్ర అభ్యర్థులు తమకు గాజు గ్లాసు గుర్తును కేటాయించాల్సిందిగా కోరడంతో వారికి ఆ గుర్తును కేటాయించినట్లు తెలిసింది. టీడీపీ రెబల్స్ గా నామినేషన్లు వేసిన అభ్యర్థులను అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అరకు నియోజకవర్గానికి చెందిన సివేరి అబ్రహం, విజయనగరం నియోజకవర్గానికి చెందిన మీసాల గీత, అమలాపురం నియోజకవర్గానికి చెందిన శ్యామ్కుమార్, పోలవరం నియోజకవర్గానికి చెందిన ముడియం సూర్యచంద్రరావు, నియోజకవర్గానికి చెందిన శివరామరాజు, సత్యవేడ నియోజకవర్గానికి చెందిన జడ్డ రాజశేఖరను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు చెబుతూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అధిష్టానం సీట్ ఇవ్వకపోవడంతో ఆయా నియోజకవర్గాల నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిచ్చిన పలువురు టీడీపీ నేతలు ఈరోజు నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియ వీరంతా వెనక్కి తీసుకుంటారని భావించింది. అయితే ఎవరు నామినేషన్ ఉపసంహరించకపోవడంతో ఆయా అభ్యర్థులపై సస్పెన్షన్ వేటు పడింది. కాంగ్రెస్ భాజపాకు ఓట్లు సీట్లు కావాలి కానీ ప్రజా సమస్యలు పట్టవని భారత అధినేత కేసీఆర్ అన్నారు. ఖమ్మంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో భాజపాకు 200 సీట్లు కూడా రావని చెప్పారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోందని, లోక్సభ ఎన్నికల్లో భారతకు 12 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో నామా కేంద్ర మంత్రి అవుతారని చెప్పారు. మాట చెప్పారు, ఆయనకు పాపం బాగా ఆశ ఎక్కువ, నా రాష్ట్రం బాగుపడాలా, నా జిల్లా బాగుపడాలా అనే ఒక ఉబలాటంతో ఆయన కొంచెం ఆరాట పడతా ఉంటారు. సందర్భంలో ఏమైందంటే తెలంగాణలో పంటలు పంజాబ్తో తనదన్నే స్థాయికి పోయినా మనం 3.5 కోట్ల టన్నుల వడ్లు వండించినాం కష్టపడి. కేంద్ర ప్రభుత్వం మొండికేసింది, మేము ధాన్యం కొనం. మన ఎంపీలు నామా నాగేశ్వరరావు గారి నాయకత్వంలో పోయి అడిగినారు ఆ మంత్రిని, యాసంగిలో కొంచెం నూకైతుందండి, అది కొనాలంటే ఆ మెదడు తక్కువ మంత్రి మీ తెలంగాణ ప్రజలు నూకలు తినమనండి అని చెప్పినాడు. దాంతో అందరం కూడా ఏమైంది ఆ తమ్ముడు ప్లీజ్ సౌండ్ ఏందా సౌండ్ చూడు, మొత్తం క్యాబినెట్ తెలంగాణ క్యాబినెట్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం కూడా పోయి ఢిల్లీలో ధర్నా చేసినాం. కానీ ఆ సందర్భంలో ఒక్క బీజేపీ ఎంపీ కానీ ఒక్క కాంగ్రెస్ ఎంపీ కానీ ఎవడు కనీసం నోరు కూడా తెరవలేదు. తెలంగాణ ఓట్లు కావాలి కానీ తెలంగాణ రైతుల సమస్య వాళ్లకు పట్టదు. మన వాళ్ళు 9 ఉంటే వాళ్ళు 7 ఉన్నారు, కానీ నోరు తెరవలే, కనీసం మాట్లాడలే. అది ఇంతకుముందు నామాగారు చెప్పినటువంటి మాట, వారికి ఆ బాధ ఉంది. అంతెందుకండి ఇప్పుడు బీజేపీ నుంచి ఇక్కడ ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు, ఒక 3 ఎంపీలు ఉన్నారు, బీజేపీ పార్టీ ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ క్లియర్గా చెప్తా ఉన్నాడు, గోదావరి నదిని నేను ఎత్తుకొని పోతా తమిళనాడుకు కర్ణాటకకి ఇస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడా? మరి ఈ దద్దమ్మలు మనకు ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా. మనకున్నటువంటి ఒకే ఒక్క ఆశ గోదావరి. ఖమ్మం జిల్లాలో గత 50-75 సంవత్సరాల స్వతంత్రంలో ఎవరు కూడా ఆలోచన చేయలే. కృష్ణలో నీళ్లు తగ్గినప్పుడల్లా మన పంటలు ఎండిపోవడం, మనం బాధపడడం, నాగార్జున సాగర్ ఆయకట్టలో కూడా మనకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఖమ్మం జిల్లా ఇబ్బందులు శాశ్వతంగా తీరాలని బ్రహ్మాండంగా దుమ్ముగూడెం ప్రాంతంలో సీతారామ ప్రాజెక్టు మనం కడతా ఉన్నాం.
37 టీఎంసీల ప్రాజెక్ట్ అది. అది పూర్తయితే ఖమ్మం జిల్లాలో ఒక ఇంచు లేకుండా కూడా వ్యవసాయానికి నీళ్లు వచ్చే ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్. మరి పైన పైన ఇచ్చంపల్లి దగ్గర ప్రాజెక్టు కట్టి నేను కర్ణాటకకు తమిళనాడు నీళ్లు తీసుకొని పోతా అంటే ఎందుకు వీళ్ళు మాట్లాడడం లేదు? ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు? అదే నేను ముఖ్యమంత్రిగా ఉండే టైంలో, నేను ముఖ్యమంత్రిగా ఉండే టైంలో నరేంద్ర మోడీ గారు ఇదే ప్రతిపాదన తెచ్చిండు. నేను చెప్పిన ఎట్టి పరిస్థితులలో మా రాష్ట్రానికి వచ్చే నీళ్ల లెక్క తేల్చేదాకా, మా వాటా మాకు అక్కడ పెట్టేదాకా నా తల తెగిపడ్డా సరే నేను ఒప్పుకోను అని చెప్పిన, అది బీఆర్ఎస్ పార్టీ పాలసీ. మరి వీళ్ళకి ఓట్లు కావాలా, సీట్లు కావాలా, కేంద్ర మంత్రులు కావాలా, కానీ మన సమస్యలు, మన ప్రధానమైనటువంటి సమస్యలు, మన నీళ్లు, మన పంటలు, మన రైతులు వీళ్ళకి పట్టదు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, కేంద్రంలో బీజేపీ 400 సీట్లు, 370 సీట్లు గోవిందా ఏం వస్తలేవు, 200 కూడా దాటే పరిస్థితి లేదనేది మొత్తం యావత్ ప్రపంచం కోడై కూస్తా ఉన్నది. నేను మీకు ఒక మంచి మాట చెప్తా ఉన్నా, ఈసారి రాష్ట్రంలో ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా చేయాలి, 6వ రోజు ఎక్కడికి పోయినా ఇదే పద్ధతిలో ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. దాదాపు 12 పార్లమెంట్ సీట్లు మనం గెలవబోతా ఉన్నాం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? మీరు నామాగారిని ఎంపీ గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామాగారు కేంద్ర మంత్రి అవుతాడని నేను మనవి చేస్తా ఉన్నాం. తెలంగాణ 10వ తరగతి వార్షిక పరీక్షా ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు బషీర్బాగ్లోని ఎస్సీఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించగా మొత్తం 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో బాలురు 2,07,952 మంది కాగా బాలికలు 2,50,433 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు పరీక్షలు జరుగుతుండగానే ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు 19 కేంద్రాల్లో పరీక్షా పేపర్ల మూల్యాంకనం జరిగింది. లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి తెలంగాణలో ఇప్పటి వరకు 202 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. 76.65 కోట్ల నగదును 43.57 కోట్ల మద్యం, 29.62 కోట్ల విలువైన 118 కిలోల బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. అలాగే 26.54 కోట్ల విలువైన 13.86 లక్షల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా విభాగానికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్లోని గాంధీ భవన్కు వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అస్లాం తస్మిన్, పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే సతీష్, ఆ పార్టీకి చెందిన నవీన్ శివకుమార్లకు నోటీసులు ఇచ్చారు. అమిత్ షా మార్ఫింగ్ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారని ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ నోటీసులపై వివరణిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తెలిపారు. భాగంగా ఐపీసీ సెక్షన్లు 153, 153A, 465, 469, 171G ఐటీ చట్టం సెక్షన్ 66 కింద కేసు నమోదు చేశారు. హోంమంత్రి అమిత్ షాకు చెందిన వీడియోలు మార్ఫింగ్ చేసి ట్విట్టర్, ఫేస్బుక్లో షేర్ చేసి ప్రజల్లో అశాంతిని రేకెత్తించేట్లు ప్రయత్నిస్తున్నారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులమని చెప్పి నీరజ్ చౌదరి ఇన్స్పెక్టర్ గారు వచ్చేసి మనకి మన్నే సతీష్, శివకుమార్, అస్మా తస్లిమా అనే ముగ్గురికి 91 CRPC కింద కొంత సమాచారాన్ని అందజేయవలసిందిగా ఒక కేసుకు సంబంధించినటువంటి నోటీసున్న తీసుకోవాలని చెప్తే కాంగ్రెస్ పార్టీ లీగల్ అడ్వైజర్గా, లీగల్ కౌన్సిల్గా, స్పోక్స్ పర్సన్గా నేను వాళ్ల తరఫున నోటీసుని తీసుకోవడం జరిగింది. ఈ నోటీస్కి సరైనటువంటి సమాధానాన్ని మేము ఇవ్వటానికి 15 రోజుల గడువు కోరటం జరిగింది. ఈ 15 రోజుల గడువు కూడా వాళ్ళు కంప్లైంట్ కాపీని ఫర్నిష్ చేయడానికి సబ్జెక్ట్ టు ఫర్నిషింగ్ ఆఫ్ కంప్లైంట్ కాపీ అని క్లియర్గా చెప్పడం జరిగింది. కంప్లైంట్ కాపీలో మనకి పూర్తి సమాచారం తెలుస్తుంది, తప్పితే కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ నోటీస్తోనూ మాకు తెలియదు కాబట్టి అది చూసిన తర్వాత పూర్తిగా రెస్పాండ్ అవుతాం. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తప్పు చేయదు.
కెన్యాలో డ్యాం తెగిన ఘటనలో 42 మంది మృతి చెందారు. పలువురు బురదలో కోరుకుపోయారు. వారి కోసం అధికారులు గాలిస్తున్నారు. కాగా కెన్యాలో కొన్ని రోజులుగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఓ డ్యాం తెగిపోయి అక్కడ జనాన్ని అతలాకుతలం చేసింది. నకురు కౌంటీలోని మాయి మహియు పట్టణ సమీపంలోని డ్యాంలో నీటి వత్తడికి కట్ట తెగిపోయింది. ఆ నీరంతా సమీపంలోని ఓళ్లను ముంచెత్తింది. దీంతో పెద్ద సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోగా రోడ్లు తెగిపోయాయి. అంతేకాకుండా 42 మంది మృతదేహాలను అధికారులు గుర్తించారు. గత 5 ఏళ్లలో ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి న్యాయం జరగలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సీఎం జగన్ వారి పాలిట రాక్షసుల్లా మారని ధ్వజమెత్తారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పై ప్రత్యేక విధానం తీసుకొస్తామని ప్రకటించారు. ఉద్యోగులకు న్యాయం చేస్తామని, పీఆర్సీ పింఛన్ సకాలంలో ఇచ్చి అండగా ఉంటామని వెల్లడించారు. ప్రజాకాలంలో భాగంగా సోమవారం నంద్యాల జిల్లా డోన్ నందికొట్కూరులో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 5 ఏళ్లుగా సచివాలయానికి వెళ్లిన సీఎం, 5 ఏళ్లలో ఒక పత్రికా సమావేశం కూడా నిర్వహించిన సీఎం జగన్ తప్ప దేశంలో మరెవరూ లేరన్నారు. సొంత ప్రయోజనాల కోసం క్యాబినెట్ ను పెట్టుకుని పరిపాలన సాగిస్తున్నాడన్నారు. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా లేదా? రాష్ట్రంలో దొంగలు పడ్డారు. ఆ దొంగల్ని పట్టుకోవాలి మే 13వ తారీఖున. ఏం తమ్ముళ్ళు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది డోన్ ఎమ్మెల్యేగా సూర్యప్రకాష్ రెడ్డి గారిని గెలిపించమని మిమ్మల్ని కోరడానికి వచ్చాను. ఇంకో పక్క పార్లమెంట్ అభ్యర్థిగా శబరిని గారు గెలిపించమని మిమ్మల్ని కోరడానికి వచ్చాను. ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చారు కానీ ఈరోజు డోన్ అదిరిపోతా ఉంది. డోన్ లో సీన్ మారిపోయింది. పెట్ట కథ మంత్రులకి, కట్టుకథ నేతలకి కాలం చెల్లదు. వారికి రాజకీయ సన్యాసం తప్పదు. ఇక్కడ హరికథ చెప్తాడు ఒక మంత్రి, ఆ మంత్రి వల్ల మీకు లాభం ఆ తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమైనా బాగుపడ్డారా అని అడుగుతున్నా. ఆర్థిక మంత్రి అంటే అప్పుల మంత్రిని అర్థం. అప్పులు చేసింది బుగ్గన అప్పులు కట్టేది మీరు, అవునా కాదా? ఈ ఎన్నికలు విధ్వంస పాలనకి, అభివృద్ధికి ఒక సవాల్. ఈ ఎన్నికలు నీతికి నిజాయితీకి జరిగే పోరాటం, అవునా కాదా అని అడుగుతున్నా. విజనకి విద్వేషానికి మధ్య పోరాటం, ధర్మానికి అధర్మానికి పోరాటం, కబ్జాలకు రక్షణకు రాతియుగం రాక్షసులకి స్వర్ణయుగం చేసే పాలకుల మధ్య జరిగే పోరాటం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒకసారి చూడండి, ఈ బుగ్గనకి అక్కడ సైకో జగన్ కి కొవ్వెక్కిపోయింది అహంకారం ఒళ్ళంతా. కొవ్వు తగ్గిస్తారా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. అరాచకం తప్ప అభివృద్ధి చేయని జగన్ కు పొలిటికల్ హాలిడే ఇచ్చేద్దామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. మే 13 మీరు ఓటుతో కొడితే వైకాపా కుంభస్థలం బద్దలవ్వాలంటూ ప్రజలను ఉత్సాహపరిచారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో పిఠాపురం రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. మన భూములు దోచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రమాదకరమైన ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొస్తున్నారన్నారు. దీని ప్రకారం మీ ఆస్తుల ఒరిజినల్ పత్రాలు జగన్ దగ్గర పెట్టుకుని యజమానులకు జిరాక్సులు మాత్రమే ఇస్తారని, మీ ఆస్తుల వివరాలని హైదరాబాద్ నానకరాంగూడలోని వైకాపా ప్రైవేట్ స్థావరంలో దాచిపెడుతున్నారని అన్నారు. మన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా, తాడేపల్లిగూడెం అభ్యర్థిగా గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తున్నాం బోలిశెట్టి శ్రీని గారికి
మనం బీజేపీ నర్సాపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా కమలా గుర్తు మీద పోటీ చేస్తున్న భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి, మన జనసేన జిల్లా అధ్యక్షులు కొట్టుకుల్లిపూడి గోవిందరావు గారికి, టీడీపీ జిల్లా అధ్యక్షులు సీఎం పొట్టి సత్యనారాయణ గారు 2014లో నా ఆఫీస్కి వచ్చి, ఆయన నన్ను మీరు పొత్తులో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇప్పించమని కోరారు. కానీ ఆ రోజున పాపం మాణిక్యాలరావు గారికి దివంగతులైన మాణిక్యాలరావు గారికి వెళ్ళిపోయింది. మేబీ ఆ కోపం ఉందనుకుంటానికి నా మీద ఆయన టికెట్ ఇప్పించలేదని కక్ష కట్టేశారు. అందుకే ఆయన ఈ మధ్యన బాగా రెచ్చిపోయి సీఎం జగన్ తిట్టిన ఎవ్వనైనా సరే పాతాళంలోకి తొక్కేస్తానని చెప్పి అధికారంలోకి రాగానే కొందరు అకౌంట్లు సెటిల్ చేస్తామని కొట్టు సత్యనారాయణ గారు అన్నారంట. బాగా ముదిరిపోయారు సత్యనారాయణ గారు అన్నారు, డబ్బులు ఎక్కువైపోయాయి మీకు, మెదడు కూడా కొవ్వు పట్టేస్తుంది మీకు, అందువల్ల అలాంటి మాటలు వస్తాయి. కొట్టు సత్యనారాయణ గారు, నేను జనరల్గా మనుషులతో గొడవలు పెట్టుకుని చాలా మర్యాదగా ఉంటా. కొట్టు గారికి ఒకటే చెప్తున్నా, మీ కొట్టు కట్టే సమయం అయిపోయింది. తాడేపల్లి గూడెంలో మనకి కొట్టు సత్యనారాయణ గారి కొట్టు, జగన్ గారి అవినీతి కోట రెండు పోతాయి ఈ ఎన్నికల్లో. బోలిశెట్టి గారంటే నాకు చాలా ఇష్టం, ఓటమిలో నిలబడ్డ నాయకుడు, దమ్మున నాయకుడు, ప్రజలు కష్టాల్లో ఉంటే వచ్చి అండగా ఉండే నిలువెత్తు ఆరడుగుల ఆజానుబాహు. ఇంకా చెప్పాలంటే జనసేన బాహుబలి, మా బాహుబలి ముందు కొట్టు ఎంత, కొట్టు ఎంత. కొట్టుగారికి కూడా చెప్తున్నా, ఏంటి మన చిన్న ఇల్లు కడితే 5 లక్షలంట, పెద్ద ఇల్లు కడితే 10 లక్షలంట, ఇంకొంచెం పెద్ద ఇల్లు కడితే 20 లక్షలంట. సో కే ట్యాక్స్ ఎక్కువైపోయిందంటే తాడేపల్లిగూడెంలో వ్యాపారస్తులు ఎక్కువ, జిఎస్టీ కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, సర్వీస్ ట్యాక్స్ కట్టాలి, కే ట్యాక్స్ కూడా కట్టాలంటే ఎక్కడ కడతాం? కే ట్యాక్స్ని తీసేయడానికి ఒకటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది జూన్లో. కొట్టుగారు మీకు కూడా చెప్తున్నా, మీకు కూడా కే ట్యాక్స్ విధిస్తాం, మీకు మీ కుటుంబ సభ్యులకి, మీ వర్గానికి కూడా కూటమి ట్యాక్స్ ఇస్తాం మీ అందరికీ. మా మోడీ గారి చేత మీకు ప్రత్యేకించి పెనాల్టీ వేయిస్తాం, అడ్డగోలుగా దోచేసినందుకు. కరప్షన్ చేసిన వాళ్ళు ఎవరిని వదిలేదు లేదు. ఇక్కడున్న విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? మీరు ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఉన్నారు, అందులో ఎస్సీ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఎస్సీ విద్యార్థులకి దాదాపు 27 పథకాలు తీసేశారు, 27 పథకాలు. అంబేద్కర్ విదేశ విద్యా విధానం తీసేశారు, 27 దళిత పథకాలు తీసేశారు. ఇక్కడున్న విద్యార్థులకి మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ జరిగిందా? మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ జరిగిందా? మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వరు, కానీ కొట్టు ట్యాక్స్ అయితే విధిస్తారు మనకి. పట్నంలోని రేపల్లె బస్టాండ్ వద్ద నిర్వహించిన సభలో సీఎం జగన్ పొన్నూరు నియోజకవర్గ అభివృద్ధి సమస్యలపై స్పందించకపోవడంపై ప్రజలు నిరాశ చెందారు. కూటమి నాయకులపై అవే మాటలు, అవే విమర్శలతో సరిపెట్టారు. సీఎం ప్రసంగంలో పచ్చలు ఎక్కపోవడంతో జనాన్ని ఆకట్టుకోలేకపోయారు. రాష్ట్ర రాజకీయాలపై ఆయన ఎక్కువసేపు మాట్లాడారు. సీఎం వేదికకు రాకముందే పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థులు ప్రసంగించారు. గుంటూరు పార్లమెంట్ వైకాపా అభ్యర్థి కేలారి వెంకట్రోశి మాట్లాడుతూ, తమ హయాంలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను పరిష్కరించామన్నారు. పొన్నూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే తోడిపాటి నరేంద్ర కుమార్ నియోజకవర్గ అభివృద్ధికి చేసింది ఏమీ లేదన్నారు. పొన్నూరు శతమో
ఇంత బంధు చెందలో కూడా ఇంతటి అభిమానం చూపిస్తూ చిక్కటి చిరునవ్వుల మధ్య ప్రేమానురాగాలు పంచిపెడతా ఉన్నా నా ప్రతి ఏకకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అమ్మకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మీ బిడ్డ. మరో రెండు వారాల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర మహాసంగ్రామం. ఈ యుద్ధంలో అటువైపున ఉన్నది కౌరవ సైన్యం, దుష్ట చతుష్టయం. అటు గతంలో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరినీ మోసం చేసిన చరిత్ర ఆ కూటమిది. అటు చంద్రబాబు ఆయనకు మద్దతుగా రెండు జాతీయ పార్టీలు ఒక వదినమ్మ ఒక దత్తపుత్రుడు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫై వీరందరూ సరిపోరు అన్నట్టుగా వీరి కుట్రలు వీరి కుతంత్రాలు వీరి మోసాలు వీరి అబద్ధాలు వీళ్ళందరితో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం ఈరోజు. ఏ మనిషి కూడా వీళ్ళు ఎప్పుడూ కూడా గతంలో కూడా ఏ పేదవాడికి చేసిన చరిత్ర లేని వీళ్ళందరూ కూడా అటువైపున కూటమిగా ఉండి ఈరోజు మీ బిడ్డపై యుద్ధం చేస్తా ఉన్నారు. ఇటువైపున మీ బిడ్డ ఒక్కడే ఒక్కడు ఇటువైపున మీ బిడ్డ ఒక్కడే ఒక్కడు ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే ఒక్కడు. మీ బిడ్డ నమ్ముకున్నది మిమ్మల్ని పైన దేవుడిని. మీ బిడ్డకు పొత్తు ఎవరితో అంటే అది మంచి చేసిన మీ అందరితోనే అని చెప్పి కూడా మీ బిడ్డ గర్వంగా చెప్తా ఉన్నాడు. వేస్తూ ఒక్క అవకాశం అంటూ గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రగతిని గోతిలో పాతిపెట్టాడు. లక్షల కోట్ల హాంఫాట్ చేసి రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల భారం మోపాడు. స్వర్ణయుగం రావాలంటే చంద్రబాబు సీఎం కావాలి, జగన్ మళ్ళీ గెలిస్తే చీకటి యుగం వస్తుంది, జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఏపీ ప్రజలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లే పరిస్థితి వస్తుంది, జన ధన మాన చోరకుడు జగన్ను రాష్ట్రం నుంచి తరిమికొట్టే పాశుపతాస్త్రం తెదేపా జనసేన భాజపా కూటమి. ఈ ఎన్నికల్లో ఓటర్లు బాణాలై వైకాపా పాలనకు చరమగీతం పాడాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. బాలకృష్ణ సోమవారం రాత్రి చేపట్టిన స్వర్ణాంధ్ర సాకార్యాత్రకు చిత్తూరు బంగారపాళ్యంలో అపూర్వ స్పందన దక్కింది. చిత్తూరు బైపాస్ రోడ్డు నుంచి సంతపేట మీదుగా గాంధీ విగ్రహ కూడలి వరకు పసుపు దళం బాలకృష్ణకు జయజయలు పలికాయి. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి బాలకృష్ణ మాట్లాడారు. చిత్తూరు ప్రజలందరికీ, పురవాసులకు, అలాగే రూరల్ మరి ముడిపాల నుంచి తరలి వచ్చిన అశేష ఈ జన సముద్రానికి, ఈ జన సందోహానికి, ఈ యొక్క రణగుణ ధ్వనికి, అలాగే ఆర్ధరిస్తూ తెలుగుదేశం పార్టీ విజయానికి నీలాజలం అర్పిస్తున్న నా
తెలుగింటి ఆడపడుచులకు, యువతరానికి ప్రతినిధులు, యువతరానికి నాయకులు, భావితరానికి భారతదేశ మహాశక్తి అయిన యువతరానికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఎవడైనా దిగు బాబు, అలాగే జనసేన కార్యకర్తలకు నాయకులకు, అలాగే బీజేపీ నాయకులకు కార్యకర్తలకు, అలాగే ఇక్కడ ముస్లిం మైనారిటీ పెద్దలకు, ముత్తపల్లిలకు, అలాగే ముస్లిం సోదర సోదరిమణులకు, ఇమాంలకు, మౌజన్లకు, అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ చూసినా ప్రశుభమయం ఏమిటో అంటే రుణానుబంధమైన రూపేణ, అంటే భావతరాణి జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే ఒక మనిషి మీద ఉన్న పోయిన జన్మలో అనుబంధంతో, పరిచయంతో ఈ జన్మలో కొంతమందిని పొందగలుగుతాం ఆ వాసనతో. కానీ ఇన్ని లక్షల కోట్ల మంది జనం యొక్క అభిమానాన్ని పొందడం అంటే అది మీకు నాకు ఏ విడదీయలేని అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ జన్మ జన్మల అనుబంధమో కదా నాకు అనిపిస్తుంది. మరి పసుపు అంటే శుభానికి చూసుకోం, అలాగే పసుపు అంటే ఒక ఆనంద వేడుకకు ఆహ్వాన గీతం, అలాగే పసుపు అంటే మంచి ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేద ఔషధం, మన పసుపు అభివృద్ధికి ఒక నిర్వచనం, మన పసుపు సంక్షేమానికి ఒక నిదర్శనం, అలాగే మన పసుపు అభివృద్ధికి ఎగరేసిన కేతనం, అలాగే మన పసుపు ఆత్మ గౌరవానికి నిలువెత్తు రూపం, అలాగే మన పసుపు ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం. మరి ఆనాడు రామారావు గారికి మనకి ఇచ్చేడిన ఒక ఆస్తి వ్యవస్థ మన తెలుగుదేశం పార్టీ, రాజకీయ పార్టీ అనే దానికంటే కూడా ఇది మనందరినీ ఒక వసుదైక కుటుంబంగా, ఒక ఉమ్మడి కుటుంబంగా కలిపిన వ్యవస్థ మన తెలుగుదేశం పార్టీ. మరి ఆనాడు రామారావు గారు చలనచిత్ర రంగంలో తిరుగులేని మంటం లేని మహారాజుగా వెలుగుతూనే, మరి ఆనాడు ఆయన ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి అలాగే ఈ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి, మరి అంతవరకు ప్రతి తెలుగు బిడ్డ తెలుగు మట్టిగడ్డ కూడా నేను తెలుగువాణ్ణి అని సగర్వంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, తెగువ, సత్తువ, అహంకారానికి బదులు పెట్టి సానబెట్టి బయటికి తీసుకొచ్చి చెప్పించిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొట్టు ఉడకముందే రాజకీయ అవగాహన చైతన్యం తీసుకొచ్చిన ఒక తెలుగు మహనీయుడు మన ఎన్టీ రామారావు గారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో సాహసోపేతమైనవి, అంతే అలాగే ఎంతో ఉపయోగకరమైనవి, సానుకూలమైనవి కూడా. ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి తర్వాత ప్రతి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా కూడా వాటిల్లో ప్రవేశపెట్టి అమలు చేస్తేనే తప్ప వాళ్ళకి భవిష్యత్తు లేదు. అటువంటి ఎన్టీ రామారావు గారు మరి అదే ఒక పేదపడి ఆ బాధ తెలిసిన అన్న ఆయనే, అలాగే ఒక జనం భవితకు భవిష్యత్తు ఇచ్చిన అన్న ఆయనే, అలాగే తనకు అండగా నిలిచిన మహిళలకు, ఆడపడుచులకు ఆర్థిక బలమిచ్చిన అన్న కూడా ఆయనే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 154 పరుల లక్ష్యాన్ని కోల్కతా కేవలం 16.3 ఓవర్లలోనే ఛేదించింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ ఆడిన 9 మ్యాచ్ల్లో ఇది 6వ విజయం కావడం విశేషం. కాగా 11 మ్యాచ్ల్లో ఢిల్లీకి ఇది 6వ ఓటమి అయింది. కోల్కతా సాధించిన ఈ అద్భుత విజయంలో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఫీల్ సాల్ట్ కీలక పాత్ర పోషించాడు. సాల్ట్ కేవలం 33 బంతులు, 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 66 పరులు చేశాడు. సాల్ట్, సునీల్, నారాయణ్ మధ్య మొదటి వికెట్కు 6.1 ఓవర్లలో 79 పరుల భాగస్వామ్యం నమోదైంది. ఇది మ్యాచ్ ఏకపక్షంగా మారింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఏబీ బులెటిన్ స్పెషల్, నమస్కారం.